ఇప్పుడు 12 సంవత్సరాలు రాజ్యసభ జనరల్ గా ఎవరైతే అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారో రవికి సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే ఇక్కడ నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నాకు వరుసగా ఫోన్లు చేపట్టారు. ఫోన్లు చేస్తే నేను మీ ఛానల్కి కానీ మిగతా ఛానల్ అందరికి కూడా ఇట్లా ఏదో జరిగింది, సంథింగ్ జరిగింది, మీరు హైలైట్ చేయకుంటే కన్నా పోలీసులు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి నేను ఎస్పీకి ట్రై చేశా. ఎస్పీకి ట్రై చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ తీయలే. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసి, లేదండి ఇంతకుముందే అరెస్ట్ చేశారు, దే ఆర్ టేకింగ్ టు వల్లూరు స్టేషను ఎంటర్మీడియట్, అంటే ఏంటి కేసు సార్ వల్లూరులో ఏంటి అని అడిగా. లేదు ఏదో కానిస్టేబుల్ను తోశాడంట, అందువల్ల పెట్టాడంటే కానిస్టేబుల్ను తోసేస్తే ఎప్పుడు జరిగింది ఏంటి, ఈజ్ వెరీ మచ్ కదా రోజు మీడియాలో వస్తున్నాడు, రోజు ప్రోగ్రాములు చేస్తున్నాడు, మనం అందరం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మరి ఎప్పుడో జరిగితే 10 నెలల కింద జరిగితే ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే నాకు ఆ వివరాలు తెలియదండి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నాకు ఆ విషయం తెలియదు. కాదు, నేను కూడా అదే అనుకున్నాను ఫస్ట్లో, మనకి ఈ విషయాలని తెలియదు కదా సర్లే అనుకుని పెట్టేశాను. పెట్టేసిన తర్వాత వీళ్ళని ఎప్పుడైతే హాస్పిటల్కు తీసిపోయారో అక్కడ జరిగిన విషయం రవి చెప్పాడు. ఎవరికి అక్కడ ఉండే అతని స్నేహితులకి, ఎవరైతే వెల్విసర్స్ అక్కడికి పోయారో హాస్పిటల్కు పోయినప్పుడు చెప్తే ఇటు జరిగిందని నేను మళ్ళీ ఎటువంటి ఎస్పీకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏంటి మీరు లేదు ఏదో చిన్న కేసులో అరెస్ట్ చేసినామన్నారు, ఇట్లా 3 అవర్స్ అతను ఎక్కడెక్కడో తిప్పి ఏదేదో మాట్లాడి చాలా త్రటన చేశారంట, ఇదంతా ఉందంట కదా అంటే అదంతా ఏం లేదండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, నేను చేశాను, నేను కూడా కనుక్కుంటాను, నాకు తెలియదని చిన్నగా దాటేశాడు ఎస్పీ. సరే మనం ఎప్పుడైతే ఇంకా రవి హాస్పిటల్కి తీసుకున్నాడు కదా, ఓకే ఈజ్ సేఫ్ ఓకే అని అనుకున్నాం. అనుకొని మనకు తెలియదు కదా అప్పటి వరకు, మనం రవితో మాట్లాడింది లేదు, అక్కడ ఎవరు కూడా ఎందుకంటే పోలీసు ఉన్నారు కాబట్టి పోలీస్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేదు. నేను అడిగా నిన్న, ఇదంతా జరిగింది కదా రవి, ఇంత జరిగినప్పుడు నువ్వు ఎందుకు మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పలేదని కూడా అడిగా. అన్నా వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు చంపుతా ఉంటారు, నీ పేరు ఎత్తుతారు, నా ఫోన్లో అడిగితే నేను వెంటబడే పాస్వర్డ్ అడిగారు, పాస్వర్డ్ కూడా ఇచ్చేశాను, ఏముంటుంది ఫోన్లో నాకు, ఎవరితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే ఉంటుంది, మనకేమన్నా నాకేమన్నా బిజినెస్లు ఉన్నాయా, లేకపోతే ఇంకొకటి ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా ఏమున్నాయి, నేనేమన్నా స్మగ్లింగ్ యాక్టివిటీ ఉందా, లేకపోతే ఇంకొకటి ఉందా, వెంట అడుగిన వెంటనే సెకండ్లోనే, ఎందుకంటే వాళ్ళు ఈకుంటే కన్నా మళ్ళా ఏమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అడిగితేనే పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. ఆ ఫోన్ తీసుకుపోయినారు, 1 అవరు ఆ ఫోన్ ఏం చేశారు నాకు తెలియదు, అంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆ 1 అవర్లో ఇతన్ని అక్కడ కూర్చోబెట్టి ఫోన్లో కావాలని డేటా డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చి చూసుకొని ఏంటి దీంట్లో ఎక్కడ మెసేజ్లు ఏం లేవే, నువ్వు సీఎం రమేష్ మాట్లాడుకునేది కానీ, లేదంటే కన్నా నువ్వు లోకేష్ మాట్లాడుకునేది కానీ, లేదంటే నువ్వు చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నా మెసేజ్లు ఏం లేవే, అన్నీ ఖాళీ ఉన్నాయే, అంటే ఏముంటుంది నాకు వాళ్ళతో మెసేజ్లు చేసుకునేటివి ఏమన్నా ఉంటాయి కూడా నాకు 24 అవర్స్లో కానీ 7 డేస్లో కానీ డిసపీరెన్స్లో ఉంటాయి, ఆ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో ఉంది కాబట్టి ఏముంటాయి ఏం లేవు, అయినా మీకు ఎందుకు ఇవన్నీ అంటే నువ్వు చాలా ఎక్కువ పోతున్నావు, పులివెందుల్లో ఆఫీస్ ఓపెన్ చేసావు, ఏం చేయాలని ఉండవు, నువ్వు బతికుంటే కదా అయిపోయింది ఇదే ఈరోజు లాస్ట్ నీకి, సునీతమ్మ నువ్వు నువ్వే చేసావు, కంటెక్ట్ చేయమని చెప్తున్నావు, ఇదంతా చేస్తున్నావు, చాలా రాజకీయం చేస్తున్నావు అని రకరకాలుగా థ్రెట్ చేసి అతను చేశారు. అంటే నేను అనుకోవడం ఏంటి, అతను చెప్పిన దాని ప్రకారము లేకుంటే అతను వీళ్ళు తీసుకుపోయి అతను ఫోన్లో ఏదైనా తీసుకొని ఏదో చేయాలనుకున్నారు. టీవీలో ఎప్పుడైతే కిడ్నాప్ అని వచ్చిందో దాంతో ఫంక్ అయిపోయి ఇంకా ఈ కేసు ఒకటి ఆల్టర్నేటివ్ పెట్టుకున్నారు, ప్లాన్ బి పెట్టుకొని అప్పుడప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసి ఇతని 10 ఇయర్స్, అది ఒక కానిస్టేబుల్ తోస్తే 10 ఇయర్స్ అంట, అది కూడా 10 మంత్స్ తర్వాత. దాని మధ్యలో రవికి ఇంకొక కేసు వచ్చింది, దాంట్లో ఆంటిసిపేటెడ్ బెయిల్ తీసుకున్నాడు. ఆ రోజు కూడా కోర్టు వీళ్ళు చెప్పలే ఇతని పైన ఇంకా ఒక కేసు పెండింగ్ ఉందని. అంటే ఈ విధంగా ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అంటే